సో ఆగస్ట్ 11th న వరల్డ్ వైడ్ గా భోలా మేనియా చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మా భోలా శంకర్ ఫ్యామిలీ అందరం కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఇంటర్వ్యూ కాదు బట్ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. భోలాజీ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నాక ఆయన్నే కనిపిస్తారు, ఇంకా ఎవరూ కనిపించరు. బట్ సార్ శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్. ఎంత టెన్షన్ పడుతున్నా తెలియట్లా, ఇద్దరు గ్లామర్ క్వీన్స్ మధ్య కూర్చుని దాన్ని ఇక్కడ రాంగ్ ప్లేస్ ఇచ్చారు. కనపడతానా వినపడతానా అనే డౌట్ నాకు ఉంది. అందరు చూసేస్తారు, ఉన్న రెండు కాళ్ళతో నన్ను ఎవరు చూడరు. నువ్వేమో ఆయన ఉండగా ఎవరు చూడరు అన్నాను. సో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, ఈ రెండు సినిమాల తర్వాత ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ రాబోతుంది అనేది ట్రైలర్ చూసిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట. సో ఎంటర్టైన్మెంట్ కోషెంట్ ఎంత ఉండబోతుంది అనేది మీ మాటల నుంచి ఫ్యాన్స్ అందరికి. పర్ఫెక్ట్ నాకు టైలర్ మేడ్ క్యారెక్టర్, నా నుంచి ఏమేమైతే కోరుకుంటారో అవన్నీ కూడా నిండుగా మెండుగా ఇందులో ఉంటాయి. యాజ్ ఫర్ అస్ ది ఎంటర్టైన్మెంట్ ఈస్ కన్సర్న్ అండ్ అలాగే ఇది మన కామెడీకి సంబంధించి, ఎందుకంటే ఇందులో మహామహులంతా ఉన్నారు, ఇంకా కొంతమంది రాలేదు కమెడియన్స్. వెల్ల కిషోర్ కానివ్వండి, ఆది కానివ్వండి, టైప్ మన గెటప్ సీను కానివ్వండి, మన హర్ష కానివ్వండి, ఇంకా వరుసగా ఇదిగో మన తాగుబోతు రమేష్, అదిగో ఆయన ఆయన ఇట్లాగా అందరు ఫుల్గా ఉన్నారు. సో వీళ్ళ మధ్య సత్య, సో వీళ్ళ వేణు, సో వీళ్ళ మధ్య ఎంత లైవ్లీగా ఉంటుందంటే సీను విన్నప్పుడు చాలా యావరేజ్గా అనుకుంటాం, కానీ తెర మీదకి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ ఒక్కోళ్ళ వాళ్ళ ఇన్పుట్స్, వీళ్ళ ఇన్పుట్స్, వీళ్ళ కూడా తోటి గగ్గోలుగా ఉంది సీన్. సో దట్స్ హౌ ఐ ఎంజాయిడ్ వైల్ మేకింగ్ ది కామెడీ సీన్స్ అవి షూటింగ్. అంటే ఏదో సరదాగా చెప్పాల్సి వస్తే ఉంగలకి ఎంటర్టైన్మెంట్ వేణుమా, ఫైట్ వేణుమా, ఫైట్ డాన్సెస్ వేణుమా, డాన్సెస్ ఇరుకు, కామెడీ వేణుమా, కామెడీ ఇరుకు, గ్లామర్ వేణుమా, గ్లామర్ ఇరుకు, సెంటిమెంట్ వేణుమా, సెంటిమెంట్ ఇరుకు, అదిదా సార్, అదిదా మెగా స్టార్. అందుకని ఆ రకంగా ఈ మధ్య చేసే సినిమాల్లో పోల్చుకుంటే ఈ సినిమా మాత్రం హై యాక్ట్ అండ్ కామెడీ. ఫస్ట్ టైం కీర్తి చెల్లెలుగా చేస్తుంది అండ్ మహాలక్ష్మి అనే క్యారెక్టర్ అండ్ మీ ఇద్దరు మధ్య బ్రదర్ సిస్టర్ బాండ్ అని అన్న వెంటనే అసలు మీ ఫీలింగ్ ఏంటి? సినిమా వరకు అయితే ఎస్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్, బయట అయితే కాదు. నా గుడ్ ఫ్రెండ్ చెప్పాలంటే వీళ్ళ అమ్మగారు నాకు మంచి ఫ్రెండ్ మేనక, సో ఆ ఫ్రెండ్షిప్ అలాగా నెక్స్ట్ తరానికి కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ తనతోటి నాకు సెంటిమెంటల్ సీన్స్ ఇందులో 100% పండిపోతాయన్న ప్రగాఢమైన నమ్మకం నాకు, అంత బాగా వచ్చింది. అండ్ సిస్టర్ సెంటిమెంట్ మామూలే కదా, అది రెగ్యులరే కదా, క్లీషే అని అనుకుంటున్నాం, కానీ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇంకా ఈ మహానటి పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పకండి, చెప్పండి, మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని కొంచెం తినేస్తుంది. చాలా చాలా బాగా చేస్తుంది సినిమాకి, సెంటిమెంటల్గా ఒక మరో లెవెల్కి వెళ్ళింది సిస్టర్ సెంటిమెంట్ తోటి అంటే కనుక, అది తన ఇన్పుట్స్, తన పెర్ఫార్మెన్స్ తోటి క్యారెక్టర్ని చక్కగా చేసి నిలబెట్టింది. అండ్ నేను కూడా కాంప్లిమెంట్ చేయగలను, థ్యాంక్ యూ. మరి సరే చెప్పారు మహానటి అని. మహాలక్ష్మి రోల్లో నా ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ మహా మన మెగాస్టార్ చిరంజీవి గారికి చెల్లెల క్యారెక్టర్ అండ్ చాలా ఏమంటారు వెయిటేజ్ ఉన్న పాత్ర. సో కీర్తి గారు, హౌ ఇస్ ఇట్ వర్క్?